వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అన్యాయం చేస్తోందన్నారు జనసేన పిఎస్యూ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మత్స్యకారులను లబ్ధిదారులుగా ఎంపిక చేసే విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. మరోసారి లబ్ధిదారుల జాబితాను సవరించాలని డిమాండ్ చేశారు. మరోసారి రీసర్వే చేయాలని లేదంటే జనసేన దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. మత్స్యకార సోదరులపైన ఈ గ్రామాల్లో మనం పెంచాల్సిన మౌలిక వసతులపైన మేము జనసేన పార్టీ నుంచి గతంలో చేసిన పాదయాత్ర సూర్యారావుపేట నుంచి నర్సాపురం వరకు పాదయాత్ర చేసి గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ రోజు 217 జియోని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు చించేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఖండించాలి. మేము కోరింది ఈరోజు డిమాండ్ చేసింది జనసేన పార్టీ నుంచి ఏంటంటే 30 తారీఖున మీరు కొత్త లిస్టు ప్రచురించబోతున్నారు, దాన్ని మీరు ఆపండి, మరొకసారి రీసర్వే చేయండి. మేము డోర్ టు డోర్ రీసర్వే చేసినప్పుడు ఒక కాకినాడ పట్టణంలోనే మాకు సుమారు 3000 మంది అర్హత ఉన్న లబ్ధిదారులకి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళని ఎంపిక చేయలేదు. ఇందాక బోట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు 10 మంది మేము వేటకు వెళ్తాం ఒక బోట్లో, కానీ వీళ్ళు ఇచ్చేది 6 గురికే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక రేషన్ కార్డులో ఒక తల్లికి బెనిఫిషియరీ కింద ఆమెకి ఒక సంక్షేమ పథకం వర్తిస్తుంటే కొడుకుకి మాత్రం ఈ పథకం కింద వర్తించడం లేదు. వీటి గురించి బలంగా ప్రశ్నిస్తే పార్టీ పరంగా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, స్టిక్కర్లు అంటిస్తున్నారు, ఇంటింటికి వచ్చి భయపెట్టించి మా యువకులు మా జన సైనికులు ఎక్కడైనా పాపం జెండా ఎగరేసి గర్వంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళు సభ్యత్వం తీసుకుంటే పార్టీలో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నో కేసులు పెడుతున్నారు, ప్రతి సందర్భాల్లో బెదిరిస్తున్నారు, ఎక్కడ కూడా తగ్గలేదు. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడికి జనసేన పార్టీ నుంచి మేము విన్నపం చేసుకుంటున్నాం, దయచేసి మీరు పొరపాటున ఇంకొకసారి మత్స్యకారుల జోలికి వచ్చి వాళ్ళని ఇక్కడిని తరలించాలనో లేదా మీ సొంత లబ్ధి కోసం మీరు ఇక్కడ ఏదో నిర్మాణం చేసేస్తామని హడావుడి చేసి శంకుస్థాపనలు చేస్తే మాత్రం ఇక్కడున్న మత్స్యకార సోదరులు ఎవరు కూడా అంగీకరించరు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు, చాలామందిని తగ్గించేశారు, కోనసీమలో ఎంతోమందికి అర్హత ఉన్న లబ్ధిదారుల్ని తొలగించారు. ఇప్పుడే జేడీ అగ్రికల్చర్ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ గారితో మేము మాట్లాడాం, వాళ్ళు ఖచ్చితంగా మేము ఇచ్చిన జాబితాని మరొకసారి రీసర్వే చేయించమని మేము కోరామని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సోమవారం మళ్ళీ మా సోదరులందరూ కూడా మరొకసారి ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చి ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు తొలగించారు. చాలా దుర్మార్గమైన పని దాని. జనసేన పార్టీ ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా మీరు రీసర్వే చేయాలి. 30 తారీఖు కలెక్టర్ గారు మీకు ఇచ్చే నోటిఫికేషన్ కన్నా ముందు ఈ ప్రభుత్వం ఆపి ఇంటింటికి మరొకసారి రీసర్వే చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి 10,000 రూపాయల పథకం కింద వాళ్ళని చేర్చమని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని చేయూత్